మనం చెప్తా ఉంటే ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి కొన్ని వందల పుస్తకాలు కూడా చదువుతా ఉన్నాడు. అంటే నేను చదవడమే కాదు మన వాళ్ళు కూడా చదవాలని మరి చక్కటి లైబ్రరీకి మన తన యొక్క తోడ్పాటు అందించినందుకు సార్ ఒకసారి మనం చెప్పడం ద్వారా ఇంకొకటి ఏంటంటే నేను చాలా రోజుల తర్వాత అంబేద్కరిజాన్ని అంబేద్కర్ భావజాలాన్ని బహుజన సిద్ధాంతాన్ని చాలా ఎస్సీ నాయకుల దగ్గరికి నుంచే విన్నా, అంతకు ముందు ఎస్టీ నాయకులు. కానీ నేను బీసీ వ్యక్తుల నుంచి ఇంతవరకు కరెక్ట్ గా బాబాసాహెబ్ ఒక ఆలోచన విధానాన్ని మరి మన మహనీయులైనటువంటి నాటి బుద్ధుడి నుండి నిన్నటి కాంచీనారం వరకు సంబంధించిన విషయాలని చాలా స్పష్టంగా చాలా వివరంగా విన్న ఏకైక బీసీ వ్యక్తి సార్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకనంటే మిత్రులారా, ఏ ఒక్క సిద్ధాంతం ఏ ఒక్క సబ్జెక్టు ఏ విషయం అయితే ఉంటుందో దాన్ని ఎక్కువ వ్యక్తులు నమ్మి ఎక్కువ వ్యక్తులు దాన్ని ఫాలో అయినప్పుడే అది నిత్యం ప్రజల్లో ఉంటుంది. మరి ఈరోజు దేశంలో బీసీలు 50% సగభాగం ఉన్నప్పటికీ కానీ మన బాబాసాహెబ్ని మన దళిత వాడలను దాటి పక్కకున్న బీసీ వాడని తీసుకోలేకపోయినాం. ఇది ఒక మంచి క్రమం. ఈరోజు ఆ మహనీయులని మాన్యవారు కాంక్షణ గారు తను ఉత్తరప్రదేశ్ లో మొట్టమొదటిగా ఏమనుకోకండి 5 నిమిషాలు మాట్లాడతా, ఎందుకంటే సార్ సభ్యం చాలా. అయితే ఈరోజు కాంక్షణ గారిని తీసుకున్నా, బాబాసాహెబ్ గారిని తీసుకున్నా, వాళ్ళ యొక్క నమ్ముకున్న లక్ష్యానికి పనిచేసే విధానం కానీ ప్రజలకి వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని అందించే విషయంలో కానీ చాలా స్పష్టంగా పనిచేసేవాడు. నేను ఇలాంటి లైబ్రరీలు గ్రామానికి ఒక్కటే కాదు, నేను వాడవాడకు ఒక లైబ్రరీ రావాలని కోరుకుంటా. కొద్దిగా స్టార్టింగ్ లో పుస్తకం చదవడం ఇబ్బంది అవుతుందేమో కానీ మెల్లమెల్లగా మొదలు పెడితే పుస్తకం అంత గొప్ప స్నేహితుడు ఎవరు ఉండరు మిత్రులారా. కానీ ఆ లక్ష్యాన్ని మనం అలవరుచుకోవాలి. మరి దాంట్లో భాగంగా సుధాకర్ గారు ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఇంకొకటి ఏంటంటే నేను జ్ఞాన ప్రచార సభ అని ఒక ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడే మన అన్న సంజీవన్న గారు బుక్ ఇచ్చారు శీల శిఖరం, అంటే క్యారెక్టర్, గొప్ప క్యారెక్టర్. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ది ఆయన ఎన్ని పుస్తకాలు చదివాడు, ఎంత జ్ఞానాన్ని ఆర్జించాడు, ఆయన ప్రపంచ మేధావి అనే దానికంటే కూడా ఆయన గొప్ప క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, గొప్ప శీలవంతుడు అంటే నేను చాలా గౌరవిస్తాను బాబాసాహెబ్ అంబేద్కర్. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానం అనేసరికి కేవలం పుస్తకాలు సబ్జెక్టు చదవడమే కాదు మిత్రులు, ప్రతిదీ మన జ్ఞానమే. ప్రతి విషయంలో మనకు అతను జ్ఞానాన్ని చూపించాడు. ఈవెన్ డ్రెస్సింగ్ ఎట్లా చేసుకోవాలి, ఎప్పుడన్నా బాబాసాహెబ్ చేసిన ఉద్యమంలో ఆయన మాట్లాడే ఉపన్యాసాల్లో కానీ శత్రువులు తన పైన చేస్తున్న దాడిని తిరిగి కొట్టడంలో కానీ ఎక్కడ కూడా చెడ్డ మాటలు వాడలేదు. చాలా అంత ఎంత రెజుల్ట్ వాడు రచ్చగొట్టినా మరి తను ఒక మంచి లాంగ్వేజ్ లోనే మాట్లాడేవాడు. అలాంటి ఇప్పుడు మన సంజీవన్న గారు చెప్పినట్టుగా ఏవైతే అష్టాంగ మార్గాలు ఉన్నాయో, మంచి మాట, మంచి ప్రవర్తన, మంచి ఆలోచన, మంచి వేషధారణ, మంచి గుణం, ఇవన్నీ కూడా నిజంగా మన జీవితంలో అలవరుచుకొని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. గొప్పవాళ్ళు గొప్పవాళ్ళంటే ఎక్కడికి వెళ్ళినా ఓడిపడలు ఎక్కడో తయారు కావు. మన ప్రవర్తనలో, మన మాట విధానంలో, మన ఆలోచన విధానంలో ఎప్పుడైనా ఉన్నతం ఉంటుందో ఆటోమేటిక్ వెంటనే తెలియకపోవచ్చు, కానీ కొన్ని రోజుల ప్రయాణంలో ఆ గొప్పతనం అనేది తెలుస్తుంది. దానికి పుస్తకం అనేది మనకు చాలా పనిచేస్తుంది కాబట్టి మరి అలాంటి గ్రంథాలయం మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇంకొక విషయం కూడా ఏంటంటే మా జ్ఞాన ప్రచార సభ ద్వారా ఒక 8 ఎజెండాలు పెట్టుకొని ఏదైతే అష్టాంగ మార్గం పాటిస్తే ఒక వ్యక్తి ఉన్నత వ్యక్తిగా ఎలా గుర్తించబడతాడో మరి మన నమ్ముకున్న ఒక సిద్ధాంతం కానీ ఒక సంస్కృతి కానీ మరి గొప్పగా ముందుకు వెళ్ళాలి అంటే మనం ఒక సంస్కృతి నిర్మాణం చేసుకోవాలి. ఈ పుస్తకంలో ఈ రచయిత ఒక వాక్యం రాస్తాడు. ఏం రాస్తారంటే ఏదైతే మనం యేసుప్రభు ఉన్నాడో ఆయన పుట్టి పెరిగి ఉద్యమం చేసిన దేశం అక్కడే స్పార్టకస్ అనే వ్యక్తి ఉంటాడు. ఈ ఇద్దరు కూడా ఆ దేశంలో జరిగే అన్యాయాల మీద పోరాటం చేసిన వాళ్ళే. కానీ స్పార్టకస్ అనే వ్యక్తి కేవలం పోరాటం మాత్రమే చేసిండు. యేసుప్రభు ఏం చేసిండంటే
పోరాటంతో పాటు ఒక సంస్కృతిని నిర్మాణం చేసి ఇచ్చింది. ఒక సమస్యను తీరేంత వరకు పోరాడి సమస్య లక్ష్యం నెరవేరగానే మళ్ళీ మనం సైలెంట్ అయిపోతే తిరిగి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి పనులను ఒక సంస్కృతి గరించి నిత్యం ప్రజల్లో ఉండేలాగా చేస్తే మరి తిరిగి అలాంటి చెడు ప్రభావం ఈ సమాజం మీద ఉండదని ఆ రోజు యేసుప్రభు మరి ఒక సంస్కృతిని క్రిస్టియానిటీ అనే ఒక మతాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఒక సిస్టాన్ని మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఏ విషయాన్నైనా ఏ సిద్ధాంతమైనా కేవలం మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే కాదు, దాన్ని ఒక సంస్కృతి గ్రహించాలి, ఒక కల్చర్ మూమెంట్ తీసుకురావాలి. ఎందుకంటే 100కి 100% ఈ సమాజంలో అందరూ అన్ని పుస్తకాలు చదవకపోవచ్చు, కానీ పుస్తకాలు చదివే ఒక 5% 10% మనుషులు ఆ జ్ఞానాన్ని వివిధ 95 ప్రజలకు అందించాలంటే ఆ యొక్క జ్ఞానాన్ని నమ్ముకున్న సిద్ధాంతాన్ని మనం కల్చర్ మూమెంట్ చేయాలి. ఎందుకంటే ప్రజలు చాలా మంది కూడా ఒక మేధావి చెప్తాడు ఈ భూమి మీద 100కి 3% మందే 3% ఏ విషయాన్ని కూలంకుషంగా తెలుసుకుని దాన్ని నమ్మాలా లేదా దాన్ని నమ్మడానికి సమాన అవకాశాలు ఉన్నాయని ఆలోచిస్తారట. 97% జనాలు ఈ 3% చెప్పింది ఫాలో అవుతారట. కాబట్టి మనం కూడా ఏంటంటే ప్రతి విషయాన్ని కూలంకుషంగా తెలుసుకొని రాబోయే భవిష్యత్ తరాలకి లేకపోతే మిగతా జనాలకి ఆ మంచి విషయాలను నిత్యం బోధించే ఒక సంస్కృతి నిర్మాణం చేసుకోవాలి. దాంట్లో భాగంగానే మరి మా జ్ఞాన ప్రచార ద్వారా జ్ఞాన దర్శనం, జ్ఞాన జ్యోతి, జ్ఞాన వెలుగు, జ్ఞాన ప్రచార సభలు అనే ఒక 8 ఎజెండాలు పెట్టుకుని ఇలా మీకు ఒక 2 విషయాల గురించి చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. జ్ఞాన దర్శనం ఏంటంటే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉందో ఓన్లీ April 14th December 6th రోజు మాత్రమే ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి అతన్ని మనము మన నివాళులు అర్పించడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతి ఆదివారం మన కుటుంబ సమేతంగా వెళ్ళాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం బజార్లలో చౌరస్తాల మీద ఉంటే సరిపోదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ని మన ఇంట్లోకి తీసుకెళ్ళాలి. ఇంట్లోకి తీసుకెళ్ళమంటే అతని చిత్రపటాన్ని తీసుకెళ్లి పెట్టడం కాదు, మన ఇంట్లో ఉన్న మన భార్య పిల్లలకి, మన తల్లిదండ్రులకి, మన అక్కా చెల్లెళ్ళకి ఆయనను పరిచయం చేయాలి. ఆయన ఒక సిద్ధాంతాన్ని, ఆయన ఒక ఆలోచనని పరిచయం చేయాలి, రెగ్యులర్ గా ప్రాక్టీస్ లో పెట్టాలి. కాబట్టి దాంట్లో భాగంగా ప్రతి ఆదివారం బాబాసాహెబ్ విగ్రహానికి వెళ్ళి పూలమాల వేసి మరి ఆ రోజు ఆ క్షణం బాబాసాహెబ్ చెప్పిన కొన్ని విషయాల గురించి చర్చించుకొని వెళ్తా ఉన్నాం. ఇది ఒక 8 సంవత్సరాల క్రితం మన ఆచారంలో ప్రారంభించాం. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు మన ఆచారంలో ఉన్న చుట్టుపక్కల చాలా ప్రాంతాలలో మరి ప్రతి ఆదివారం అలా దండేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానివల్ల ఏం జరుగుతుంది, నిత్యం మనం కలుసుకోవడం జరుగుతుంది, నిత్యం కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏ సమాజం అయితే, ఏ సిద్ధాంతం అయితే నిత్యం కలుసుకొని ఆ చర్చ జరుగుతూ ఉంటారో అప్పుడు అది ఒక నిర్మాణంగా ఈ సమాజానికి ఒక ఎగ్జిబిట్ చేయగలుగుతాం మిత్రులారా. అదేవిధంగా జ్ఞాన సభలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ చూడాలి ఒక సభ పెట్టుకున్నాం ఈరోజు, ఇంత చక్కటి విషయాలు. ఇలాంటి సభ లేకపోతే మనకు తెలిసేటియా సార్ పర్సనల్ గా పోయి కలిస్తే ఇంత చక్కటి విషయాలు మనకు అందించేవాడా, ఇంతమంది కలుసుకునే వాళ్ళమా, కలుసుకునే వాళ్ళం. ఇప్పుడు ఎప్పటివరకు కలుసుకునే వాళ్ళం అంటే ఏ సందర్భంలో కలుసుకున్నాం అంటే మన మీద ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ఏదైనా దాడులు జరిగినప్పుడు అప్పుడు మాత్రమే కలుసుకునే వాళ్ళం. కానీ నిత్యం కలుసుకునే ఒక సంస్కృతి నిర్మాణం చేసుకోవాలి. దాంట్లో భాగంగా నేను ప్రతి నెల మా అంబేద్కర్ నగర మల్లపురంలో అంబేద్కర్ భవన్లో జ్ఞాన సభ ఏర్పాటు చేసి ఇలాంటి మేధావులను పిలిపించి ఒక గంటన్నర ఇలాంటి క్లాసులు చెప్పిస్తూ ఉంటాను. అదేవిధంగా జ్ఞాన కేంద్రాలు, ఇలాంటి గ్రంథాలయాలు ఎక్కడెక్కడ ఓపెన్ చేస్తారో నాకు చూసినంత వరకు మా ఏరియాలో ఓపెన్ చేయించడం, ఇలాంటి గ్రంథాలయాలు ఓపెన్ చేసిన వాళ్ళకి పుస్తకాలు కానీ మిగతా నాతో నయే మరి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాంట్లో భాగంగానే మరి మా జ్ఞాన ప్రచార సభ ద్వారా పుస్తకాలు తీసుకొచ్చినాం. కాబట్టి నేను మీ అద్దరు తెలియజేసేది ఏంటంటే మీరు చాలా గ్రామాలకి కూడా వచ్చి ఉంటారు, మీ మీ గ్రామాలలో ఇలాంటి గ్రంథాలయాలు కనుక ఓపెన్ చేస్తే నా తరపు నుంచి కూడా మీకు ఎల్లవేళ సపోర్ట్ ఉంటుంది. పుస్తకాలు ఇప్పించిన విషయంలో కానీ ఏదైనా పండించిన విషయంలో కానీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఇద్దరితో నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తూ మరి మా జ్ఞాన ప్రచార సభ ద్వారా ఈ పుస్తకాలని మా మల్లపురం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పన్నాడి నరేంద్రన్న గారు మరి జి సుధాకర్ సార్ గారికి అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా సీనియర్ బహుజనవాది మన సిద్ధన్న గారు కూడా మరి పుస్తకాలు సుధాకర్ అన్న గారికి అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి.